ఈరోజు ఎన్ఎస్ఐసి ప్రాంగణంలో వినాయక నిమజ్జనము, పర్యావరణ విహిత వినాయక నిమజ్జనం చేశాము. దీనిలో ఆధ్యాత్మిక చింతనతోటి, భజన భక్తి పారవస్యంతో, కోలాటంతో ఈ నిమజ్జన యాత్ర, వినాయక నిమజ్జన యాత్ర జరిపాము. దీని లోపల పర్యావరణ విధంగా అందరూ పాటుపడ్డారు. నీటి కాలుష్యం లేకుండా, వాయు కాలుష్యము లేకుండా పల్లకిలో నడిచి పాదయాత్ర చేశాము. వాహనాన్ని ఉపయోగించకుండా, ఎలాంటి పెట్రోల్ డీజిల్ కాల్చవద్దని సంకల్పంతో వాయు కాలుష్యం జరపకుండా పల్లకిలో పాదయాత్ర చేశాం, వినాయకుని ఊరేగింపేశాము. అలాగే మా ఇక్కడ ఎన్ఎస్ఐసి ప్రాంగణంలో నీటి కొలను, మంచి నీటి కొలను తయారు చేసి దాని లోపలనే వినాయకుని నిమజ్జనం చేశాము. దాని ఏ వినాయకుణ్ణి ఎలాంటి నీటి కాలుష్యం లేకుండా వినాయకుని నిమజ్జనం చేశాము. అలాగే అందరికీ మా యొక్క సందేశం ఏమంటే, ఎవరు కానీ చెరువులు కానీ, సముద్రం కానీ, నదులు కానీ, వాయు నీటి కాలుష్యం లేకుండా, వాయు కాలుష్యం లేకుండా, భూమి కాలుష్యం లేకుండా ప్లాస్టిక్ రహిత కార్యక్రమాలు జరపాలని మా యొక్క ఉద్దేశము. పర్యావరణిత కార్యక్రమము జరిపాము. అలాగే ప్రతి ఒక్కరూ మనము చెప్తున్నాము, ఈ యొక్క పండుగ ప్రకృతికి నిదర్శనం, ప్రకృతిని కాపాడే యొక్క పండుగ. ఈ యొక్క 21 ఆకులు, ఔషధాలతోటి కూడిన ఆకులు వినాయకునికి సమర్పిస్తాము. దాంతో రోగాలు రాకుండా ఉంటాయి. నీటిలో ఈ మట్టి వినాయకుణ్ణి విసర్జన నిమజ్జనం చేస్తే నీటి కాలుష్యం కూడా తక్కువవుతుంది. ఇంతకుముందు చెరువులు, నదులు, కుంటలలో ఈ మట్టి వినాయకుణ్ణి నిమజ్జనం చేసి నీటి కాలుష్యం తగ్గించేవాళ్ళు. అదేవిధంగా ఇప్పుడు కూడా ఆధునిక యుగంలో ఈ ప్లాస్టిక్ ప్యారిట్ కెమికల్ లేకుండా మట్టి వినాయకుణ్ణి తయారు చేసి వాయు కాలుష్యం లేకుండా ప్రయాణం చేసి పాదయాత్ర చేసి, అలాగే భూమి కూడా కాలుష్యం లేకుండా ఇలాంటి ప్లాస్టిక్ వస్తువులు వాడకుండా, మేము కూడా ప్లాస్టిక్ వస్తువులు వాడలేదు. అలాగే ఇలాంటి బట్టలు, బ్యాగులు తీసుకొని వచ్చి పూలు, పండ్లు ఇలాంటి బ్యాగ్లలో తీసుకొచ్చాము, బట్టలని వాడాము. అదేవిధంగా అందరికీ సందేశం ఏమంటే, ప్లాస్టిక్ వస్తువులు తగ్గించండి, భూమి కాలుష్యాన్ని తగ్గిస్తే మనకు కొత్త కొత్త రోగాలు రాకుండా ఉంటాయి. ఇట్లాగే కొత్తగా ఇప్పుడు డెంగ్యూ ఫీవర్ వస్తుంది, వైరస్, కొత్త విష జ్వరాలు వస్తున్నాయి, చికెన్ గున్యా వస్తుంది, బ్రెయిన్ ఫీవర్ వస్తుంది, ఐ ఫీవర్ వస్తుంది. అలాంటిని వాటిని రాకుండా, మన దరికి రాకుండా శుభ్రంగా భూమిని ఉంచేసి, అలాగే నీటిని కూడా శుభ్రంగా ఉంచి, నీటిని తగు మోతాదు అవసరం ఉన్న కాడికి వాడి ముందు తరాలకు మంచి నీటిని అందించే విధంగా, అలాగే వాయు కాలుష్యం కాకుండా పెట్రోలు వాడకుండా చిన్న చిన్న స్థలానికి నడిచి వెళ్ళి కానీ, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సులో వెళ్ళి కానీ, సైకిల్ మీద వెళ్ళి కానీ వాయు కాలుష్యం తగ్గించాలి. అందరూ ఈ యొక్క ప్రకృతిని కాపాడాలని కోరుకుంటున్నాం. అలాగే మనము మన వేదాల నుంచి, మన వేల సంవత్సరాల నుంచి మన భారతీయ సంస్కృతి ఏం చెప్తుందంటే, సమస్త లోకా సుఖిని భవంతు, ప్రార్థన శాంతి పాఠం ఏం చెప్తున్నావు, హోం దేవు శాంతి, అంతరిక్షం శాంతి, పృథివీ శాంతి, గ్రాపక శాంతి, ఔషధ శాంతి, వనస్పత శాంతి, విశ్వే దేవ శాంతి, బ్రహ్మ శాంతి, సర్వం శాంతి, శాంతిరేవ శాంతి, శామా శాంతిరేధి, ఓం శాంతి శాంతి శాంతి. మనము పంచభూతాలను శాంతిగా ఉంచాలని శాంతి పాఠం చదువుతున్నాం. అదే దాన్ని ఆచరణ చేయమని మా యొక్క సందేశం. జై బోలో గణేష్ మహారాజ్ కే, జై బోలో గణేష్ మహారాజ్ కే, భారత్ మాతా కే, వందే వందే గో మాతా కి, అప్నే మాతా పితా గురుజనం కే.